వైఖరికి నిరసనగా మే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ నిర్వహిస్తున్నామని ఏపీ రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మండాది వెంకటరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న డీలర్లను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని, వ్యాక్సిన్ వేయించి డీలర్లకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అదే రేషన్ షాపులో పంపిణీ జరుగుతూ ఉంటే ఈరోజు ఎక్కడో ఉన్న పలానా రేషన్ షాప్లో పలానా సైమన్ పంపిణీ చేస్తారని వారు వచ్చి తీసుకునే పరిస్థితి. కానీ ఈరోజు ఎండియూ వెహికల్ ఎక్కడ ఉంటుందో తెలియదు, వాలంటీర్లు తెలియజేస్తుంటే వాలంటీర్లు చెప్పట్లేదు. ఈరోజు పూర్తిగా అధికారులు దీనిని మసిపూసి మారేడికాయ చేస్తూ ఉన్నారు. సగం పంపిణీ చిత్తశుద్ధి ఉంటే అధికారులు ఎంతమంది ఎండియూలు వచ్చి లాగిన్ అయ్యారో రేపటి నుంచి ఈ పాస్ పోర్టల్లో ప్రవేశపెట్టండి, ఎంతమంది విఆర్ఓ లాగిన్ అయ్యారో తెలియజెప్పండి. విఆర్ఓ లాగిన్ అయిన ప్రతి చోట రేషన్ డీలర్ పంపిణీ చేస్తా ఉన్నాడు. ఎండీలు కూడా ఒక కార్డు అయ్యి లాగిన్ అయ్యి డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ చేయమని అధికారులకు చెప్తే వెళ్ళిపోతూ ఉంటే వారిని ఏమనలేక ఎండీయుల్ని వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి రేషన్ పంపిణీ చేయించలేక వారిని జోలిపోతే ఎక్కడ మేము మా ఉన్నత అధికారుల దగ్గర రాజకీయ నాయకుల దగ్గర మా మీద కోపం వస్తుందో, మేము వాళ్ళని గట్టిగా ఒత్తిడి చేస్తానని డీలర్లను బెదిరించి ఎండియూ వేలుముద్ర వేసి వెళ్ళిపోతే తర్వాత పంపిణీని డీలర్ కొనసాగించమని డీలర్ మీద ఒత్తిడి చేస్తూ వాళ్ళకి 21,000 జీతాలు వాళ్ళ అకౌంట్లో వేస్తూ ఉన్నారు. ఇది అంత దుర్మార్గం, ఇదంత అన్యాయం ఆలోచించండి. దయచేసి ఈ మన రాష్ట్రంలో ప్రస్తుతం ఫిబ్రవరి దగ్గర నెల దగ్గర నుంచి జరుగుతున్న డోర్ డెలివరీ విధానం మీద ముఖ్యమంత్రి గారు ఆలోచించి విజిలెన్స్ ఎంక్వైరీ చేసి దీంట్లో జరిగే లోపాలను బయటికి తీసి దీంట్లో ఎంతమంది ఎండీలు విధులకు హాజరవుతున్నారు, ఎండీలు విధులకు హాజరవున్న చోట పంపిణీ ఏ రకంగా చేస్తున్నారో నిజానిజాలను బయటికి తీయమని కూడా అడుగుతూ ఉన్నాం. మా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు కూడా ఈ రేషన్ పంపిణీని మాకు ఇబ్బందికరంగా మారింది, విఆర్ఓల్ని విఆర్ఓలకి మా ఎంఆర్ఓలకి చాలా ఇబ్బందికరంగా తయారైంది, దీంట్లో మార్పులు తీసుకురండి అని కూడా వారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఈరోజు అధికారులకి ఇటు డీలర్లకి ఎంత ఇబ్బందికరంగా ఈ రేషన్ పంపిణీ తయారైందో ఆలోచించండి. దయచేసి మనకు మంచి పేరు రాకపోయినా పర్వాలేదు, ఈరోజు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. దీన్ని చూసి సహించలేకపోతున్నాం. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఈ పదవిలోకి రావాలని కోరుకున్న వాళ్ళలో మాలాంటి వాళ్ళం చాలామంది ఉన్నాం. మేము కూడా ఈరోజు బాధ్యతగా ఉన్న వ్యక్తులం. సమాజంలో కానివ్వండి, ఒక రకమైనగా మేము కూడా ముఖ్యమంత్రి గారికి అభిమానులుగా కానివ్వండి, ఒక బాధ్యతగా ఈరోజు ఈ విషయాన్ని బయటికి చెప్తా ఉన్నాం.